జగిత్యాల జిల్లా రాయల్కల్ మండల అగ్నిమాపక కేంద్రాన్ని పునఃప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని శివాజీ విగ్రహం జగిత్యాల రోడ్డుపై అర్ధగంట సేపు ధర్నా నిర్వహిస్తుండగా విషయం తెలుసుకున్న ఎస్ఐ కిరణ్ కుమార్ కాంగ్రెస్ నాయకుల వద్దకు వచ్చి ఈ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాయల్కల్ మండల కేంద్రంలోని 2012 సంవత్సరంలో తాత్కాలిక పద్ధతిన అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2014 డిసెంబర్ 13వ తేదీ వరకు సుమారు 3 సంవత్సరాలు రాయల్కల్ మండలంతో పాటు సమీప మండలాలైన మల్లాపూర్, మేడిపల్లిలకు సేవలు అందించారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రాయల్కల్ పట్టణ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రానికి నిధులు కేటాయించి పునఃప్రారంభించాలని, ప్రజలకు సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్ రావు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది అయినా కానీ ఇప్పటి వరకు దాని కాంగ్రెస్ పార్టీ తరఫున మా మీద ఎన్ని కేసులు అయినా మేము భరిస్తాం, ఫైర్ స్టేషన్ మాత్రం తెప్పిస్తామని కరాఖండిగా మేము చెప్తున్నాం సార్. పోరాడుతున్నాం సార్, దీని మీద న్యాయంగా దృష్టి పెట్టుకుని